లోక్సభ ఎన్నికల తర్వాత తాను బీజేపీలోకి వెళ్తాననే ఆరోపణకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సమాధానం ఇచ్చారు. మొదటిసారిగా దీని మీద స్పందించారు అని కూడా ఇంటర్వ్యూ చేసిన ఛానల్ చాలా ప్రముఖంగా చెప్పింది. నేను 2-3 సార్లు దీని మీద ఎందుకు దీన్ని ఖండించట్లేదు, అలాగే పూర్తి పేజీ 1.5 పేజీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఈ అంశం ఎందుకు రాలేదు, ఇలాంటి ప్రశ్నలు నేను కూడా లేవనెత్తిన వాళ్ళలో ఉన్నాను కాబట్టి ఈరోజు ఆయన దాని మీద స్పందించడం అన్నది నేను గమనించాను. అయితే ఒకటి చెప్పాలి, ఆయన దాన్ని చాలా లైట్గా సమాధానం ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు వేరే పార్టీలోకి వెళ్తాడని చెప్తుంటే దాని మీద ఆయన అగ్రదగ్గురుడు కావాలి కదా, లేకపోతే చాలా తీవ్రంగా స్పందించాలి కదా, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో నేను ఇలాంటివి ఏమి జరిగే ప్రశ్న లేదు, ఇవన్నీ దుర్బుద్ధితో కూడినవి ఇట్లాంటివి చెప్పాలి కదా. కానీ ఆయన చాలా తేలిగ్గా చెప్పారు, క్యాజువల్. కేసీఆర్కు, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు చెప్పుకోవడానికి ఇంకేం లేదు కాబట్టి ఇట్లాంటివి చెప్తున్నారని ఒక చిన్న మాట. మనం ఇలా అన్నామనుకోండి, తేలిగ్గా ఎందుకు లేనిపోయిన వెయిట్ ఇవ్వటం అని అలా చెప్పామని వాళ్ళు చెప్తారు, కానీ చాలా కోపడాలి కదా. అలాగే ఇతరులు ఎవరు అలాంటి ఆలోచనలు చేయకుండా ఉండాలంటే కీలక స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అసలు ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి, నాకు అసలు ఎందుకు వస్తుంది, ఇలాంటివి ఏమీ లేవు. చాలా క్యాజువల్గా 60 స్థానాలు ఉన్నాయి, తనకు మద్దతు ఉంది, ఒకవేళ ఇంకెవరన్నా అయినా కానీ ఉండాలి, ఇద్దరు పక్కన ఉన్నా ఏవో ఇలాంటివన్నీ ఇవన్నీ చాలా మామూలుగా రేవంత్ రెడ్డి నాకు తెలుసు కదా ఇటీవల వరకు కూడా, ఈ మధ్యన కలవలేదు కానీ మామూలుగా అలాగే మాట్లాడుతున్నారు. మాట్లాడవచ్చు, ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రజాస్వామికంగా ఉంటాము, యథాలాపంగా మాట్లాడడం పొరపాటు కదా. కానీ పొలిటికల్ పాయింట్స్, పొలిటికల్ క్లారిటీ ఇచ్చే విషయాలను కూడా చాలా యథాలాపంగా మాట్లాడటము, లేకపోతే ఏదో అయిపోతుంది ఎవరు ఉంటారు పోతారు, లేకపోతే ఈ పద్ధతిలో మాట్లాడటం కొంచెం ఆశ్చర్యమే కాదు, కొంచెం అవాస్తవికం కూడా. అది జాగ్రత్తగా చెప్పటం ఒకటి, ముందు అసలు గట్టిగా ఇటువంటి వాటిని సహించే ప్రసక్తి లేదు, నాకు ఎప్పుడు అలాంటి ఆలోచన లేదని అంటే స్ట్రాంగ్గా ఎందుకు డినై చేయట్లేదు, దాన్ని ఒక సీరియస్ ఇష్యూగా ఎందుకు తీసుకోవటం లేదు. ఇంకో మాట కూడా చెప్పాలి, ఈ ఆరోపణ చేసింది ఆరోపణ కేసీఆర్ ఒకరే కాదు, మరి అడిగిన వాళ్ళు కూడా అడగలేదు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా చెప్పాడు అన్నమాట, అలాగే చాలామంది మాతో టచ్లో ఉన్నారని కూడా వాళ్ళు చెప్పారు. మరి అరవింద్ దాన్ని ఖండించాలి కదా, అంటే అన్నీ ఖండించుకుంటూ ఉంటే మా పని అంటుంటారు చాలామంది, ఖండించాలి కదా. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన గురించి ఏదైనా ఒక ఇది వస్తుంటే అది ఇతరులకు కూడా దాని ప్రభావం పడుతుంది కదా, అంటే గట్టిగా ఖండించకపోవడం కొన్ని పెంచుతుంది కదా. రెండోది, ఈ ప్రభుత్వం 6 నెలలే ఉంటుంది, 6 నెలల తర్వాత నేను వస్తానని కేసీఆర్ చెప్తున్న మాట చెప్పింది, ఇది కూడా కావాలని చెప్తున్నారు. ఆయన చాలామంది దగ్గర డబ్బులు పెట్టారు, డబ్బులు ఇరుక్కుపోయాయి కాబట్టి వాళ్లకు కాన్ఫిడెన్స్ కలిగించడం కోసం అడ నేను మళ్ళీ వస్తాను నేనే ముఖ్యమంత్రి అన్న పద్ధతిలో చెప్తూ ఉంటాడు వాళ్లకు మెసేజ్ పంపించడం కోసం అని. అంతేగా అది ఎలా సాధ్యం అనే అంశం లేదు. మూడోది, బీజేపీ మీద సైద్ధాంతికంగా వాళ్ళ మత రాజకీయాలు కానీ కేంద్రం పెత్తనం కానీ నిరంకుశత్వం కానీ ఇలాంటి అంశాలను కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నదే 3 ముఖ్యమంత్రులు కదా, ఆ తీవ్రత గొంతులో కనిపించట్లేదు. మరి భవిష్యత్తులో మార్చుకుంటారేమో తెలియదు. ఇంకా మూడోది, ఏపీ ముఖ్యమంత్రి జగన్కు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఒక కోల్డ్ వార్ నడుస్తుందండి, ఎందుకంటే వాళ్ళేం వేరు పార్టీలు ఒక రాష్ట్రంలో పనిచేయరు, కానీ రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఎవరిని, కాంగ్రెస్ను అని చెప్తూ ఉంటాడు జగన్. ఈయనేమో కేసీఆర్ను, కేసీఆర్ జగన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని రేవంత్ రెడ్డి చెప్తూ ఉంటాడు. జగన్ హామీ చెప్పాడు, నేను మళ్ళీ అధికారంలోకి వచ్చి నేను ఏదో చేస్తాను, అలాగే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని కొంతమందిని ప్రభావితం చేసి ఆ ప్రభుత్వాన్ని పడకూడదని అప్పుడు నువ్వు రావచ్చు అని. ఈ పదాలు ఇంత వివరంగా కాదు, ఈ అర్థం వచ్చేట్టు చెప్పారని అక్కడ చెప్తారు. ఇక్కడ ఒక కీలకమైనది ఏంటంటే, వైఎస్కు బాగా సన్నిహితుడు ఉప ముఖ్యమంత్రి అయ్యే సమయంలో కూడా వైఎస్ ఫోటోకు పూజ చేసి వెళ్ళిన వ్యక్తి భట్టి విక్రమార్క, మరి మేమిద్దరము అని పేరు చెప్పకుండా రేవంత్ రెడ్డి అన్నప్పుడు భట్టి విక్రమార్క గురించి అని ఉండాలి నేను అనుకోవటం, కాదు సరిచేసుకోవచ్చు. కానీ అంటే భట్టి విక్రమార్క గురించి ఆయన అన్యాపదేశంగా ప్రస్తావిస్తున్నారు. ఈ మధ్య
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి అర్హత గురించి చెప్పినప్పుడు కానీ ఇంకో సందర్భంలో ఇట్లాంటి ఇట్లాంటి ప్రశ్నలు సందేహాలు కొన్ని వచ్చాయి మనం అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటాం కదా. ఈరోజు జగన్ గురించి చెప్పినవి చూస్తే కూడా కొంతమంది జగన్ మనుషులు అలాంటి వాళ్ళలో రెండో వ్యక్తి పొంగులేడు సుధాకర్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఖమ్మం జిల్లాకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల ప్రచారంలో ఖమ్మం జిల్లాకు వెళ్ళినప్పుడు ఖమ్మం జిల్లాలో మటుకు తలదూర్చొద్దు అని తనకు కాంగ్రెస్ పెద్దలు సలహా ఇచ్చారు, అందుకే తను దాంట్లో మటుకు తలదూర్చను అని. అందులో తమాషా ఉంది, అందులో ఒక మెసేజ్ కూడా ఉంది. కాబట్టి ఇది మూడో పాయింట్ అన్నమాట. అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ జగన్ నెక్సెస్ గురించి మాట్లాడింది ఒకటైతే, తన ప్రభుత్వంలో కూడా అంటే తనకు వ్యతిరేకంగా కూడా మంత్రివర్గంలో కూడా లేదా ప్రభుత్వం మనుగడ విషయంలో కూడా జగన్ ప్రభావితం చేస్తున్నారు, దానికోసం హామీ ఇచ్చారు అని ఆయన ఆరోపణ, ఒక తీవ్ర ఆరోపణ చేశారు. నాకు తెలిసి జగన్ ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం తప్ప వేరేదేముండదు, గెలవడం గెలవ ఫలితాలు వచ్చిన తర్వాత కదా, ఆ తర్వాత ఇంకో అధ్యాయం మొదలవుతుంది. అలాగే లోక్సభ ఎన్నికలు ఫైనల్ అని జగన్ రేవంత్ రెడ్డి మళ్ళీ అన్నారు. నేనైతే గతంలో దీన్ని అభ్యంతరం పెట్టాను, రాజ్యాంగపరంగా అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలు ఫైనల్ కాదు, లోక్సభ ఎన్నికల ఫలితాలు నెగిటివ్గా వచ్చినా అసెంబ్లీలో వచ్చిన విజయం ఎక్కడికి పోదు. కానీ దాన్ని అదే విధంగా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది సందేహం. ఇంకా మిగతా చాలా విషయాలు ఉన్నాయి కానీ వీటికి సమాధానం.